ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో రెండవ రోజు బ్యాంకుల నిరసన సమ్మె. ఇందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ నందు బ్యాంక్ యూనియన్ కన్వీనర్ బిఎస్ రాంబాబు ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ చేస్తే తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు దాచుకున్న డబ్బులు భద్రత ఉండదని, బ్యాంకులు ఎప్పుడైనా దివాలా చేయవచ్చునని తెలిపారు. తర్వాత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు రావని, ఉద్యోగాల సమస్యలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు యూపీయు ఇచ్చేటువంటి కాల్ మేరకు మనమందరం రెండో రోజు ఇక్కడ అసెంబ్లీ ఉన్నాము. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ గారి ఆధ్వర్యంలో బ్యాంక్ ప్రైవేటేషన్కు సంబంధించి వాళ్ళు ఒట్టెత్తుకోకూడదు అంటే తనకు నచ్చినట్లు వాళ్ళకు నచ్చినట్లుగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ దీన్ని ఖండించాలనే ఉద్దేశంతో మన బ్యాంక్ యూనియన్స్ అన్ని కలిసి ఈరోజు స్ట్రైక్ కాల్ ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఉద్యమంలో అందరూ కలిసి చాలా అద్భుతమైన స్ట్రైక్ చేశారు. అది ఉద్యమం అంతా ఏంటి అంటే అదేవిధంగా ఈరోజు రెండో రోజు కూడా ఈ ఇక్కడ అసెంబ్లీ అవడము, ఇక్కడ కూడా డిసిజన్ చేయాలనే ద్వారా మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఈ ఏవైతే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ను ప్రైవేటైజేషన్ చేయాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అద్భుతమైన పనితీరు కనపరుస్తూ ఉన్నాయి, వాటి యొక్క గణాంకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఏదైతే కనుక ఈ ఎన్పిఎలు ప్రొవిజనింగ్ ఏర్పాటు చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే అక్యుమిలేట్ చేస్తున్నాయో, జనరేట్ చేస్తున్నాయో ప్రాఫిట్స్ ఇయర్ బై ఇయర్, ఆ ప్రాఫిట్స్ మొత్తం తీసుకెళ్లి ఎన్పిఎకు పెట్టడం వల్ల, ప్రొవిజనింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాఫిట్స్ కనపడకుండా పోతున్నాయి. అందువల్ల ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ తక్కువ ప్రాఫిట్ అంటే నెగిటివ్ ప్రాఫిట్ చూపించడం జరుగుతుంది. కానీ ఇది ఖచ్చితంగా అక్షరాల తప్పు. అదేవిధంగా ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో దాన్ని యూనియన్ నాయకులు అందరూ ఖండిస్తూ ఉన్నారు, అన్ని అసోసియేషన్స్ యూనియన్స్ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే కనుక యూపీఏ గవర్నమెంట్లో చేసినటువంటి, యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల రుణాలు వాళ్ళు రైట్ ఆఫ్ చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏం తప్పు తిన్నామని వాళ్ళు 15 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు రైట్ ఆఫ్ చేశారు. అదేవిధంగా 3 లక్షల 56 వేల కోట్ల రూపాయలు వాళ్ళు దివాలా స్మృతి చట్టం కింద రద్దు చేసి ఈ కార్పొరేట్ రుణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్ళు మాఫీ చేయడం జరిగింది. ఈ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ పార్లమెంట్లో ఉన్నా, అదేవిధంగా మన సుప్రీంకోర్టులో వాళ్ళు అడిగినప్పటికీ వీళ్ళు చెప్పలేని అధ్వానకర పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనందరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఒక ఇన్స్టాంట్ రిలీఫే తప్ప, ఇది ప్రైవేటైజేషన్ అనేది ఒక ఇన్స్టాంట్ రిలీఫే, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాబట్టి దీనికి మేము ఎప్పుడూ మా అభ్యంతరం తెలుపుతాము. ప్రైవేటైజేషన్ అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కావాలన్నా మా ఇళ్ళు ఎప్పుడు కాల్ ఇచ్చినా కూడా మేము దానికి అనుగుణంగా పనిచేసి ఈ అభ్యంతరాన్ని గవర్నమెంట్కు మా అభ్యంతరాలు చెప్తామని మా అందరి బ్యాంక్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.